3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
నన్ను చెరువు ఉన్నా లేని సమన్వయమే లేకున్నా లేని సమన్వయమే. చెప్పేది ఒకరు వినేది లోకులు వినండి జనులారా, గీ పుణ్య శాస్త్రమైన ఆనాటి ఈతలు ఈనాటి కథలు ఈనాటి కథలే ఆనాటి ఈతలు అన్నారమ్మ. ఆనాడు ఒక పుణ్యం గల తల్లి చరిత్ర ఈనాటి కథలై పుట్టనమ్మా. అడిగోయిలు ఎత్త సదవర్ధం కాదు కథ కాడి కచ్చులొల్లి ఎత్త కథర్ధం కాదు. కథ అయిన ఒక్కటే ఎత్తైన ఒక్కటే సంసారమైన ఒక్కటే భర్త భాగవతమైన ఒక్కటే తరులారా. రాఘవ రామచంద్ర ఆ తల్లి చూడు దేవనీల దేవి చేసుకున్న భర్త దేవరాజు కచ్చీరు ముందుడు కచ్చు భార్య అని పేరు పెట్టి పిలవంగనమ్మ. అప్పుడు భర్త మాడ శివన పెట్టనే అమ్మ నా భర్త వచ్చిండి ఎడ్డివాడు భర్తను ఎక్కిరి వరాదు గుడ్డివాడు భర్తను గునిపి వరాదు ముసలివాడు భర్తను మూతుపోట్ల వాడు వరాదు. ఎడ్డైన గుడ్డైనా నా భర్తే నాకు ప్రదీక్ష దైవనుకుంటానని ఒకసేతని ఇల్లు ఒకసేతని వాళ్ళు ఐవర్తి కైవర్తి యాగని వాళ్ళు పట్టుకోని భర్తకెదురుగా బయలెళ్ళింది దేవనీలా. ఎట్లా వస్తున్నదమ్మా రామరామ సీతారామ బాల
వాడవాడు ఎక్కడెక్కడ తిరిగినాయో తత్తన మీద పెట్టబట్టే ఆడోళ్ళు అంట గింతలు కదక్కువనా. ఇక నేను భార్యను అయితే నువ్వు భర్తవైతే ఎప్పటికి నా మీద పెట్టుకుంటూనే ఉంటావని కాలేసి ఎప్పటికి గడుపుకుంటూనే ఉండను. గిన్నె లక్షలు తెచ్చి రోజు గడుగన్నా, ఎన్ని లక్షలు తెచ్చిన కుండల వంట చేసేదానివే, కుర్చీన కూర్చొని రాజపరి మళ్ళీ చేసేదానివి కాదు. బంగారు పురుగు ఉన్నారు, ఆగు భర్త ప్రాణాలు కడుక్కొని భర్తను తీసుకొని భవనాల పేటికైనా దగ్గర గుద్దు కంటుకుంటే మంచిగుంటది కానీ ఇంత పులుసు ఎందుకు వచ్చినావు? కారం అంతా కంచె వాడ పట్టే ఏం కట్ట కట్టుకోవాలరా? కూసుని పోయకుండా నిలబడి పోతా, నిలబడి పోతే నీ కట్టబడదా? అంతే చిమ్ముతుంది, చిమ్ముతుంది అట్లంటా. అరే రే రే రేళ్ళ నా భార్య తిరవర మాట్లాడుతుంది అనుకున్నాడు. Thank you.
భార్య ఎంత బాధపడుతుందో. ఇప్పటికప్పటి కన్నా తింటేమో తిరుపతి లడ్డు తీపేమో తెలుసునాట, దిగుత బాయిలో తేందో తెలుసునా, అందరికి మాట్లాడుతూ ఆడిదాని మరో తెలుసునన్నరే. చేసిన కట్టం అంత అడవిల్లే మర్చిపోతాడాట. మరి ఏ ఎండ కొట్టినా మడగండి పోతుందమ్మా, ఎన్ని ఎండలు కొట్టినా సముద్రం అనేది ఎండిపోయేది కాదు. ధనం లేదా ధాన్యం లేదా ఎండి లేదా బంగారం లేదా కనుక మేడలేవా మిగలేవా బావా, మరది ఓట వండి చూసినవా ధనానికి దాన్ని శ్రీమంతులమ్మా.